హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఎప్పటిలాగో మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. తెలంగాణలో విడుదలైన డిఎస్సి నోటిఫికేషన్, డిఎస్సి 2024 సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. కొత్త నోటిఫికేషన్, పాత నోటిఫికేషన్ ఏదైతే డిసెంబర్ 2023 సెప్టెంబర్లో విడుదలైన నోటిఫికేషన్ ఉందో దాన్ని రద్దు చేసి దానికి అదనంగా ఇంకా పోస్టులు కలిపి మనకు తెలంగాణ రాష్ట్రంలో 11,062 టీచర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించిన వివరాలు, అదేవిధంగా జిల్లాల వారీగా ఖాళీలు, వీటికి సంబంధించి మనం ఈ వీడియోలో చూద్దాం. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారానికి సంబంధించిన వివరాలు కూడా ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. సో ఈరోజు మనకు కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ హైదరాబాద్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్స్, లాంగ్వేజ్ పండిట్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్, ప్రైమరీ లెవెల్ కేటగిరీ ఆఫ్ సెకండరీ గ్రేడ్ టీచర్స్ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఇన్ అప్పర్ ప్రైమరీ అండ్ సెకండరీ లెవెల్, ద కేటగిరీ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్ అండర్ గవర్నమెంట్ ఆఫ్ అండ్ లోకల్ బాడీ స్కూల్స్కి సంబంధించి డిఎస్సి 2024 ద్వారా భర్తీ చేసిన, ఇంతకుముందు మనకు లాస్ట్ ఇయర్ ఆగస్టులో 25 నాడు ఇంటర్వ్యూ మనకు సంబంధించి 5089 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. దాన్ని రద్దు చేసి దాని స్థానంలో కొత్త నోటిఫికేషన్ అనేది మనకు విడుదల చేస్తున్నారు. ఆ కొత్త నోటిఫికేషన్లో మనకు దాదాపుగా 11,062 పోస్టులకు సంబంధించి ఇచ్చారు. దీని లోపల డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మనకు 4,957 పోస్టులు కొన్ని, అదేవిధంగా 796 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్, అదేవిధంగా 220 ఉద్యోగాలు, మొత్తం మనకు 11,062 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. వీటన్నిటికి సంబంధించి మనకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. స్కూల్ ఎడ్యూ డాట్ తెలంగాణ డాట్ జీఓవి డాట్ ఇన్ అన్న వెబ్సైట్ లోపల 4 మార్చి 2024 నుంచి ఏప్రిల్ 2024 వరకు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ఖాళీలు చూసుకున్నట్లయితే మనకు స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ, ఎల్పీస్, పీఈటీస్ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అనేది ఇచ్చారు. సో మొత్తం 11,062 వేకెన్సీలు. దీనికి సంబంధించి ఫీజు వచ్చేసి మనము 1,000 రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సో ప్రతి ఈ రిటర్న్ టెస్ట్కి సంబంధించిన పోస్టుకు సంబంధించి ప్రతి పోస్ట్కి సపరేట్గా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనే చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఈ సర్వీసెస్ ద్వారా మనకు స్కూల్ ఎడ్యూ తెలంగాణ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా 4 మార్చి నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటుగా ఫీజు పేమెంట్ కూడా అదే డేట్లలో ఉంది. దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ అనేది మనకు 4వ తారీఖు నుంచి మనకు నోటిఫికేషన్ వచ్చి పూర్తి నోటిఫికేషన్ వస్తుంది. మీడియం వైజ్, కమ్యూనిటీ వైజ్, పోస్ట్ వైజ్ ఇవన్నీ కూడా 4వ తారీఖు వస్తాయి. అయితే ఈసారి మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎక్కువగా ఇచ్చారు. 46 సంవత్సరాల వరకు అప్పర్ల ఏజ్ లిమిట్ ఇచ్చారు. సో అది కూడా 1/7/2023 అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం up to 5 years బేస్డ్ ఆన్ ద లెంత్ ఆఫ్ రెగ్యులర్ సర్వీస్ ఇచ్చారు. ఎక్స్ సర్వీస్మెన్కి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ బీసీడబ్ల్యూసీ వాళ్ళకి 5 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 ఇయర్స్ ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఆన్లైన్లో రిటర్న్ టెస్ట్కి సంబంధించిన టెస్ట్ ఉంది. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ ద్వారా మనకు ఉంటుంది. ఆన్లైన్ సెంటర్స్ వచ్చేసి మనకు మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ అండ్ సంగారెడ్డి డిస్టిక్లలో ఉన్నాయి. వీటికి సంబంధించి మనకు వస్తుంది. షెడ్యూల్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ వచ్చేసి మనకు తర్వాత ఇన్ఫామ్ చేస్తారు ఇన్ఫర్మేషన్ బులెటిన్లో. అదేవిధంగా మనకు డిస్టిక్ వైజ్ ఖాళీలు చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ డిస్టిక్లో 11 వేకెన్సీలు ఉన్నాయి, 324 వేకెన్సీలు ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెంలో 447 వేకెన్సీలు ఉన్నాయి. హన్మకొండ 187, అత్యధికంగా మనకు హైదరాబాద్లో 878 ఉన్నాయి. జగిత్యాల్లో 334, జనగాంలో 221, జయశంకర్ భూపాలపల్లిలో 237, జోగులాంబ గద్వాల్లో 272, కామారెడ్డి లోపల మనకు 506 వేకెన్సీలు ఉన్నాయి. కరీంనగర్లో 245, ఖమ్మంలో 575, కమరంభీం ఆసిఫాబాద్లో 341, మహబూబాబాద్లో 381, మహబూబ్ నగర్లో 243, మంచిర్యాల్లో 288, మెదక్లో 310, మెడ్సల్ మల్కాజ్గిరిలో మనకు
109 వేకెన్సీలు, ములుగులో 192 వేకెన్సీలు, నాగర్ కర్నూలు 285, నల్గొండ 605 వేకెన్సీలు, నారాయణపేట్ 279 వేకెన్సీలు, నిర్మల్లో 342 వేకెన్సీలు, నిజామాబాద్లో 601 వేకెన్సీ, పెద్దపల్లిలో 93 వేకెన్సీలు, రాజన్న సిరిసిల్ల 151, రంగారెడ్డి డిస్టిక్లో 379, సంగారెడ్డిలో 551, సిద్దిపేటలో 311, సూర్యాపేటలో 386, వికారాబాద్లో 359, వనపర్తిలో 152, వరంగల్లో 301, యాదాద్రి భువనగిరిలో 277 వేకెన్సీలు ఉన్నాయి. సో మొత్తం మనకు 11,062 వేకెన్సీలు ఉన్నాయి. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ మనకు త్వరలోనే కంప్లీట్ నోటిఫికేషన్తో మీ ముందుకు వస్తాను. ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను పూర్తి వివరం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్.